हेलो फ्रेंड्स गुड इवनिंग वेलकम बैक टू नीता स्पेशल्स फ्रेंड्स नेनु ई वीडियो मनम लेडीस रेग्युलर गा वेसुकुनेटटुवंटि चिन्न चिन्न सिंपल हेयर स्टाइल्स ई वीडियो शेर चेस्तानु नेनु सेल्फ गा वेसुकुंटानु इवि सो आ हेयर स्टाइल्स ओकसारि ई वीडियो चूपिस्तानु लेट्स स्टार्ट फ्रेंड्स ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि मरिन्नि वीडियोस कोसम पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि थैंक यू सो फ्रेंड्स इक्कड़ नेनु हेयर स्टाइल्स चेयडानिकी वेसुकोवडानिकी हेयर अंता नीट्गा कोम चेसि पेट्टुकुन्नानु सो फस्ट हेयर स्टाइल वच्चेसी क्लच हेयर स्टाइल चूपिस्तानु मीकु चिन्न क्लचेस उंटायि कदंडी मिडिल्लो पेट्टुकुंटाम कदा मनं हेयर अंता अला कोम चेसुकोनि सो आ हेयर स्टाइल इक्कड़ चूपिस्तानु रेग्युलर गा वेरी कामन गा लेडीस चाला मंदी पेट्टुकुने हेयर स्टाइल इदि सो अलागा हेयर नि तीसेसुकोनि आ चिन्न क्लच पेट्टुकोवालि अक्कड़ एप्पुडैना ओकटे ओक मुख्यमैन सूचन एंटंटे आ मिडिल लो पेट्टुकुनेटप्पुडु पेद्द क्लचेस यूज चेयोद्दंडि एप्पुडु कूडा मीडियम गानी मन हेयर की सरिपोयेंत चिन्न क्लचेस पेट्टुकुंटे हेयर स्टाइल अनेदी बागुंटुंది చూడడానికి పెద్దవి పెట్టుకుంటే కొంచెం ఆడుగా కనిపిస్తుంది అన్నమాట ప్లస్ ఇంకోటి గాడి గాడి కలర్స్ పెట్టుకోవద్దండి మంచి సింపుల్ నైస్ కలర్స్ పెట్టుకోవాలి ఆ క్లిప్స్ అనేవి నైస్ గా ఉండాలి అప్పుడే హెయిర్ స్టైల్ అనేది బాగుంటుంది లేకపోతే హెయిర్స్ ని డామినేట్ చేస్తుంది క్లిప్ అనేది సో ఆ తర్వాత అదే క్లచ్ లోనే ఇంకొక హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను నేను మీకు ఇందాకేమో కంప్లీట్ అంటే చెవుల మీద వరకు నేను హెయిర్ స్టైల్ కంప్లీట్ టై చేసేసాను కదా ఇక్కడ ఏంటంటే ఇయర్స్ దగ్గర నేను అంటే చెవుల దగ్గర హెయిర్ అలాగే ఉంచేసి మధ్యలో వరకు నేను హెయిర్ అనేది క్లచ్ పెట్టేసుకుంటున్నానండి చూడండి ఇది నేను రెగ్యులర్ గా వేసుకునే హెయిర్ స్టైల్ ఎందుకంటే నా జుట్టు షార్ట్ గా ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ హెయిర్ స్టైల్ నేను ఎక్కువ వేసుకుంటాను सो अलागा शार्ट हेयर वालकी इदी हेयर स्टाइल बागुंटुंది प्लस कोंचम इंकोंचम अंटे फैशनबుల్ లుక్ కూడా ఉంటుందన్నమాట దీనికి చూశారు కదా सो अलागा నీట్గా కోమ్ చేసుకొని మనము క్లచ్ అనేది మిడిల్ లో సేమ్ అలాగే పెట్టుకోవడం కానీ కాకపోతే మనం హెయిర్ తీసుకునేది అనేది కొంచెం తేడా ఉంటుందన్నమాట చెవుల మీద కొంచెం హెయిర్ వదిలేసి మధ్యలో వరకే మనం అది క్లచ్ అనేది పెట్టేసుకోవాలి సో చూశారు కదా సేమ్ యాజ్ ఇట్ గా ఉంది కదా అలాగా సేమ్ చెప్పాను కదా క్లచ్ మాత్రం చిన్నదే యూస్ చేయాలండి ఎప్పుడు కూడా పెద్ద క్లచ్ యూస్ చేయద్దు అండ్ డార్క్ గాడి కలర్స్ యూస్ చేయద్దు క్లచెస్ ఎప్పుడైనా కొంచెం ఆడుగా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి వెరీ వెరీ సింపుల్ ఏంటంటే క్లిప్ పెట్టేసుకోవడం హెయిర్ అంతా కూడా మనం మంచిగా నీట్గా కోమ్ చేసేసుకొని మనం అంటే సారీ కలర్స్ మ్యాచింగ్ ఉంటే అలా పర్వాలేదు లేదు అంటే మనం ఇంకా వైట్ గోల్డ్ అవన్నీ వెరీ కామన్ గా మన దగ్గర ఉంటూ ఉంటాయి కదా సో అలాగా నేను ఇక్కడ వైట్ పూసలతోటి ఉన్న క్లిప్ అనేది పెట్టేసుకుంటున్నాను సో ఇలా క్లిప్ పెట్టుకున్నప్పుడు మన హెయిర్ అంతా కూడా అంటే లాంగ్ హెయిర్ ఉంటే పర్వాలేదు మంచిగా అది సెట్ అయిపోతుంది ఒకవేళ షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు మనకి ఇంకా హెయిర్ అనేది మంచిగా అంటే ఇట్లా యూ షేప్ ఆర్ స్ట్రైట్ కట్ ఏదైనా అట్లా ఉంటే ఇంకా అంటే మంచి పోనీ అనేది మంచిగా కనిపిస్తుందండి సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నాది కూడా హెయిర్ స్టైల్ అంతా కూడా అంటే చాలా రోజులైంది నేను కూడా హెయిర్ కట్ అనేది చేసుకోక సో అలా కొంచెం డిఫరెన్స్గా కనిపిస్తా ఉంది కదా డిఫరెంట్గా సో అలా క్లిప్ పెట్టేసుకున్నాను ఇది వెరీ కామన్ మనం అంటే డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు కానీ సింపుల్గా ఎక్కువ మంది లైక్ చేసే హెయిర్ స్టైల్ అనమాట ఇది షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు సో ఆ తర్వాత అందులోనే ఇంకొకటి ఏంటంటే బనానా క్లిప్ ఉంటుంది కదండి ఇప్పుడు బాగా క్లచెస్ వస్తూ ఉన్నాయి కదా సో ఆ హెయిర్ స్టైల్ అందులో రెండు రకాలు పెట్టుకోవచ్చు అంటే మధ్యలో నేను ఇందాక మిడిల్ క్లిప్ ఎట్లయితే క్లచ్ పెట్టానో అలా హెయిర్ తీసి ఒకటి సేమ్ చిన్న క్లిప్ బదులు ఇట్లా బనానా క్లిప్ పెట్టచ్చు ఇంకోటేమో కంప్లీట్ హెయిర్ టై చేసేసి అక్కడ అంటే మనం అక్కడ ఏమంటారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా హెయిర్ టై చేస్తూ పెట్టే క్లిప్ అన్నమాట ఇది ఒకటి సింపుల్గా సో ఇది కూడా వెరీగా అంటే క్లిప్స్ ఎన్ని రకాలు కదండి మనకి ప్రోడక్ట్స్ అంటే హెయిర్ స్టైలింగ్కి చాలా ఉంటాయి కదా మార్కెట్లో అవైలబుల్గా సో అలా ఒక్కొక్క దాంతో చిన్న చిన్న చేంజెసే కానీ కంప్లీట్ మన లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి ఇక్కడ సో అలాగా పెట్టేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా అన్నమాట ఎంత బాగుంది కదా చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఇంకా కొంచెం అంటే కాలేజ్ అమ్మాయిలు అనుకోండి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానట్లయితే హెయిర్ ఇంకా పైకి తీసి బనానా క్లిప్ పెట్టొచ్చు. సో నేను ఇక్కడ శారీ మీదకి కాబట్టి కొంచెం కిందికే పెట్టేశాను. ఆ క్లిప్ శారీ మీదకి మరీ పైకి టై చేసినట్టుగా ఉంటే బాగుండదండి. సో అందుకని నేను మామూలు నార్మల్గానే పెట్టేశాను అనమాట. చూసారు కదా, అది ఒక హెయిర్ స్టైల్. సో ఇక్కడ నేను మీకు ఇంకొక హెయిర్ స్టైల్ ఏంటంటే, అది కూడా వెరీ సింపుల్, అందరం వెరీ కామన్గా వేసుకునే హెయిర్ స్టైల్. అది ఏంటి అంటే బ్యాండ్ పెట్టేసుకోవడం, బ్యాండ్ తోటి టై చేసేసుకోవడం హెయిర్. సో అది ఏంటంటే మొత్తం హెయిర్ అంతా కూడా నీట్గా కోమ్ చేసేసుకోవాలండి. ఎప్పుడైనా మనము చేసేసుకొని ఆ బ్యాండ్ని టై చేసేసుకోవాలి. కొంతమందికి జనరల్గా చిక్కులు అంటే ఎక్కువ పడతా ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మనం సీరం అప్లై చేసుకోవాలండి. సీరం అప్లై చేస్తే జుట్టు చిక్కు అనేది ఎక్కువ పడదు, అండ్ ఒకవేళ చిక్కు ఉన్నా కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో అలాగా సింపుల్గా బ్యాండ్ పెట్టేసుకోవడం వెరీ వెరీ కామన్ హెయిర్ స్టైల్. అందరికీ కూడా ఎవరైనా కూడా ఈజీగా సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్. చూసారు కదా, సో అలాగా షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు కానీ లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా అలాగా వేసేసుకోవచ్చు. ఒక్కోసారి టైంకి ఫంక్షన్ అప్పుడు మనకు కరెక్ట్గా ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలనేది ఐడియా గుర్తు రాదు కదండి మనకి. సో అలాంటప్పుడు టక్కున ఇలాగా చేసేసుకోవచ్చు. సింపుల్ సింపుల్, పెద్ద హెవీగా ఏం అవసరం లేదు మనకి. ఇప్పుడు నేను మీకు చూపించే హెయిర్ స్టైల్ ఏంటంటే పఫ్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను మీకు. జనరల్గా ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ పార్టీ వేర్గా వేసుకుంటూ ఉంటారు కదా, కాలేజ్ అమ్మాయిలు అయితే రెగ్యులర్గా వేసుకుంటారు అనుకోండి, అట్లా వాళ్ళకి బాగుంటుంది. సో కానీ ఇది అంటే మనం శారీస్ కట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా కానీ పార్టీ వేర్గా ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో కూడా 2 టైప్స్ అండి. ఇప్పుడు నేను పెట్టేది ఆర్టిఫిషియల్ పఫ్ తోటి నేను చేస్తున్నాను, లేదు అంటే మనం ఆ కోమ్ తోటే అక్కడ మనం పఫ్ తయారు చేసుకోవచ్చు అండి. అంటే ఐ మీన్ వెనక నుంచి హెయిర్ ఇట్లా దగ్గరికి ఇట్లా మనము పై ఇట్లా పఫ్ లాగా చేయొచ్చు అనమాట. సో అది ఈసారి ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను అది ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ నేను హెయిర్ మధ్యలో వరకే తీసుకోవాలండి, కరెక్ట్ అంటే మన ఫోర్ హెడ్ చూసుకొని కరెక్ట్ అక్కడ నుంచి హెయిర్ తీసుకోవాలన్నమాట. ఎటు కూడా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పఫ్ అనేది కరెక్ట్గా ఉండదు. చూసారు కదా, సో కరెక్ట్గా పఫ్ అనేది ఇట్లా ముందుకు నెట్టినట్టుగా మనం అక్కడ ప్రెస్ చేసి పెట్టాలి. పఫ్ కరెక్ట్గా లేకపోతే హెయిర్ స్టైల్ అనేది ఆడుగా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనము ఇంకా ప్లాస్టిక్ పఫ్స్ కూడా దొరుకుతాయండి, అవి ఇంకా కొంచెం హైట్ వస్తాయి మనకి. సో ఆ పఫ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. చూసారు కదా, అలా హెయిర్ అనేది మనం అక్కడ మన పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ తోటి మనం వాటిని హెయిర్ని టై చేసేసుకోవాలి. ఇది అంటే కంప్లీట్ పార్టీ లుక్ ఇస్తుందండి ఈ హెయిర్ స్టైల్. మనం ఈ ఒక్క హెయిర్ స్టైల్ తోటి ఇంకా అంటే నేను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫాలోయింగ్ చూపిస్తాను, చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట హెయిర్ స్టైల్స్. సో ఇది ఒకటి పెట్టేసుకొని సో అలా టై చేసేసుకోవాలి. ఇందులో కంప్లీట్ ఫ్రంట్ పఫ్ హెయిర్ స్టైల్ ఉంటుంది. ఇది నేను జస్ట్ ఫ్రంట్ పార్ట్ వరకే కొంచెమే అంటే చిన్న పఫ్ లాగా పెట్టాను నేను హెయిర్ స్టైల్. సో చూసారు కదా, ఇది కంప్లీట్ పార్టీ లుక్ అండి. జనరల్గా అందరూ కూడా ఇప్పుడు చాలా వెరీ కామన్గా పెట్టుకుంటున్నారు కదా ఈ హెయిర్ స్టైల్. సో ఇది పఫ్ హెయిర్ స్టైల్. సో నేను ఇప్పుడు ఆ పఫ్ హెయిర్ స్టైల్ని ఇక్కడ ట్రై చేశాను. పఫ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మనకు. ఆ పర్ఫెక్ట్గా రాకపోతే మాత్రం మళ్ళీ తీసి మళ్ళీ వేసుకోవాల్సిందే. చూసారు కదా, మనకు అక్కడ సైడ్కి ఎలా కనిపిస్తుందో అలా ఉండాలన్నమాట. అలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా, 2 సైడ్స్ అలా కరెక్ట్గా ఉండాలి. హెయిర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఈక్వల్గా మనము. సో అయిపోయింది పఫ్ హెయిర్ స్టైల్. వెరీ సింపుల్ అండి కదా, ఎంత ఒక మంచిగా పెట్టుకోవస్తే ఒక 2 మినిట్స్లో మనము పెట్టేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే ఆ టిక్ టాక్ క్లిప్స్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ క్లిప్స్ కానీ ఏవైనా సరే మనం అవి పెట్టేసుకొని గట్టిగా ఉంచుకోవాలండి. పఫ్ అసలు డిస్టర్బ్ అవ్వదు ఇంకా. సో ఇది ఒకటి అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ పఫ్ అలాగే ఉంచేసాను, పఫ్ తీయలేదు. సో పఫ్ తీయకుండా కొంతమందికి హెయిర్ లీవ్ చేసుకోవడం ఇష్టం ఉండదు కదా, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ పఫ్ పెట్టేసుకొని కింద మనము బ్యాండ్ పెట్టేసుకోవాలి, హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ ఏదైనా పర్వాలేదు. సో అలా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, అదొక హెయిర్ స్టైల్. పఫ్ అలాగే ఉంచేసాను నేను. సో అక్కడ బ్యాండ్ పెట్టేశాను. సో ఇది ఒక హెయిర్ స్టైల్. అన్నీ సింపుల్ సింపుల్గానండి, మనం అన్నీ ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా. సో కాకపోతే నేను చెప్తున్నాను కదా, అంటే మనకు ఒక్కోసారి సడన్గా ఐడియా రాదు చేసుకోవడము. సో నేను ఇప్పుడు మీకు ఇంకొక హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. పఫ్ అలాగే ఉంచేసాను, చూసారు కదా, పఫ్ అలాగే ఉంచేసి ఇప్పుడు నేను ఏ హెయిర్ స్టైల్ చూపిస్తానంటే మీకు బ్యాండ్ పెట్టేస్తున్నాను. దీనికి కూడా బ్యాండ్ పెట్టేసి మనకి హెయిర్ నాకు సన్నగా ఉంది, నాకు అంటే హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంది, నా హెయిర్ ఎక్కువ లేదు, సేమ్ అంటే నా అలాగే అనమాట, నాది కూడా హెయిర్ సన్నగానే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు నాకు హెయిర్ స్టైల్ థిక్గా కావాలి అనిపించినప్పుడు ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్వి చాలా దొరుకుతున్నాయండి మార్కెట్లో. సో అందులో నేను మీకు ఇప్పుడు రెండు చూపిస్తున్నాను. ఒక రకంగా అంటే విగ్ అంటారు కదా, సో అలాగనమాట. ఇది కొంచెం షార్ట్ లెంత్ విగ్, అంటే షార్ట్ లెంత్ కాదు మీడియం లెంత్ విగ్, షార్ట్ లెంత్ విగ్ కూడా ఉంది కానీ అది కొంచెం క్లిప్ డిస్టర్బ్ అయింది నాది, అందుకే మీకు అది చూపెట్టట్లేదు. సో అది మీడియం లెంత్ స్టెప్ కట్ లాగా వస్తుందన్నమాట దానికి కంప్లీట్గా. సో చూసారు కదా స్టెప్ కట్ లాగా వచ్చింది, చూసారు కదా, అబ్బా ఎంత హెయిర్ కదా, ఇంత హెయిర్ ఉంటే ఎంత బాగుండవు కానీ లేదు, అంత పొల్యూషను మనం రెగ్యులర్గా అంత కేర్ తీసుకోకపోవడం అంతా కూడా హెయిర్ అంతా కూడా ఫాలింగ్ అయిపోతుంది కదా మనది. సో అలాగా ఆ క్లిప్ని అక్కడ మనము టై చేసేసుకోవడమే అండి. సో దానికి ఇంకొకటి ఇంకా మనకి పార్టీ లుక్ ఇంకా కంప్లీట్ మ్యారేజెస్కి అట్లాంటప్పుడు అలా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే నేను అక్కడ వేణి పెట్టుకుంటున్నాను. అందులో అంటే ఇక్కడ నేను పింక్ పెట్టేసుకున్నాను, మన శారీ కలర్కి మ్యాచింగ్గా మనం అలా పెట్టేసుకొని రెడీ అవ్వచ్చు. సో కంప్లీట్ అంటే మంచి లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ అయితే. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా అందరూ కూడా పెద్ద పెద్ద జడలు వేసుకుంటున్నారు, ఫంక్షన్స్కి అలా పూల జడలు వేసుకుంటున్నారు కదా. సో పెట్టుకున్నా కూడా ఎవరు అనుకునేది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అనేది. సో మరి మనం ఏం చేస్తామండి, హెయిర్ లేనప్పుడు హెయిర్ అలా వేసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు మరి తీర్చుకోవాల్సిందే కదా ఇలాగైనా. సో అలా పెట్టేశాను, చూసారు కదా, అది మీడియం లెంత్ అండి. అందులో చాలా ఉంటాయి, అంటే షార్ట్ లెంత్ ఉంది నా దగ్గర, మీడియం లెంత్ ఉంది, అండ్ ఫుల్ లెంత్ ఇంకా ఎక్కువ హెయిర్ పొడవుది కూడా ఉంది. సో ఇప్పుడు నేను చూపించేది ఇంకా పొడవుది అనమాట. సో లాంగ్ హెయిర్, ఒకప్పుడు నా హెయిర్ కూడా అలా ఉండేదండి నిజంగా, అంత పొడవుగా ఉండేది, బట్ ఇప్పుడు లేదు, అది గతం అయిపోయింది. సో అలాగా ఇప్పుడు నేను లాంగ్ హెయిర్ అది పెట్టేసుకున్నాను క్లిప్ తోటి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో, అంత నిజంగా పొడుగు జుట్టు ఉంటే చాలా ఫ్యాషన్ కదండి, మంచిగా ఉంటాయి, చూడ్డానికి కూడా బాగుంటుంది కదా. సో అలా లేదు కాబట్టి ఇలాంటి వేసేసుకొని మనం తృప్తి పడ్డమే అంతే. సో అలాగా పొడుగు జుట్టుది పెట్టేసుకున్నాను నేను. సో దీనికి కూడా మనం వేణి పెట్టుకోవచ్చండి సేమ్, చూసారు కదా. మన హెయిర్ అనేది కనిపించకుండా మనం ఏం చేయాలంటే ముందు రబ్బర్ బ్యాండ్ తోటి లోపల హెయిర్ అనేది టై చేసేసుకోవాలి, అది టై చేసేసి ఇది పెట్టుకోవాలండి, లేకపోతే ఇది లూజ్ అయిపోతుంది అనమాట. సో సేమ్ దీనికి కూడా నేను వేణి అనేది పెట్టేస్తున్నాను, చూడండి చాలా బాగుంటుందండి అది. అంటే జారిపోవడాలు అట్లాంటివి ఏమి ఉండవు, క్లిప్ అనేది గట్టిగా మన హెయిర్ని పట్టేసుకుంటుంది. సో కాబట్టి ఆ టెన్షన్ ఏమి ఉండదు. సో మనకి ఎప్పుడన్నా చిరాకు అనిపించినా దాన్ని టక్కున తీసేయచ్చు కూడా, చాలా ఈజీ కదా. సో ఇది పఫ్ హెయిర్ స్టైల్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హెయిర్ స్టైల్స్, రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైల్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నీతా స్పెషల్స్.